తగిన జాగ్రత్తలు పాటిస్తే అగ్ని ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని తహసీల్దార్ సుధాకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన వింజమూరులోని అగ్నిమాపక కేంద్రంలో జరుగుతున్న అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అగ్నిమాపక అధికారి కే జాలయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వారం రోజుల పాటు జరిగే వారోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అగ్నిమాపక వాహనం ద్వారా కరపత్రాలను పంచుతూ జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా పోస్టర్ను ఆవిష్కరించారు. భారత దేశానికి రాజ్యాంగాన్ని రచించి మనకి అందజేసి ఉన్నాడు. ఈ రోజున శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, ఈ మూడు వ్యవస్థలు కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నవి. ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు రాజ్యాంగంలోనే దీనికి సమాధానం పొందుపరిచి ఉన్నారు. అంత అటువంటి మేధావి జన్మదినాన్ని మనం ఈ రోజున ఘనంగా నిర్వహిస్తున్నాము. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలని అందరూ కూడా అవగాహన చేసుకొని అందరూ కూడా ఉన్నత స్థితికి రావాలని చెప్పి నేను బాలబాలికల్ని కోరుకుంటున్నాను. రెండవ సుదినం ఏంటంటే, ఈ రోజున మనం అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఈ రోజు నుంచి ఒక వారం రోజులు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా 1944లో అసూలు బాసిన బయలు సిబ్బందికి కూడా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. అగ్ని చాలా ఉపయోగమైంది. ఎంత ఉపయోగమైందో అంత ప్రమాదకారి. ఎందుకంటే నిర్లక్ష్యంగా ఉంటే గ్రామాలు, ఊళ్ళకు ఊళ్ళు, అడవులు కూడా విచక్షణ రహితంగా తగలబడిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిపుణులు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మనకి అది ఎంత ఉపయోగపడుతుందో పొరపాటున నిర్లక్ష్యంగా ఉంటే అంత నష్టం కూడా చేస్తుంది. కాబట్టి ఈరోజు ఈరోజు విద్యార్థులే రేపటి పౌరులు. కాబట్టి మీరందరూ దీన్ని అవగాహన చేసుకోండి. ఎందుకంటే మనం ఆరు బయట మంటలు వేయటం కానీ, ఆరు బయట వంట చేయటం కానీ చేయబాకండి. ప్రస్తుత వేసవికాలంలో విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అదేవిధంగా వడగాల్పులు కూడా ఉన్నాయి. ఏమాత్రం అశ్రద్ధ ఉన్నా కానీ మన గ్రామాలు గ్రామాలే తుడిచిపెట్టుకుపోతాయి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆరు బయట వంటలు చేయబాకండి. చక్కగా మీ అందరికి కూడా ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. చక్కగా ఇంట్లోనే వంట చేసుకోండి. తర్వాత అవి చక్కగా ఆర్పామో లేదనేది కూడా మీరు నిర్వహించుకోండి. అదేవిధంగా మనకి ఇంట్లో ఉన్న కరెంటు వైరింగ్ కూడా ఎప్పటికప్పుడు నిపుణుల చేత టెస్ట్ చేయించండి. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ వలన కూడా అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉన్నది. ప్రివెంటివ్ దాన్ క్యూర్ అన్నారు. అంటే మనం ప్రమాదం జరగకముందే మేల్కొంటే ప్రమాదం దాని నష్టాన్ని కూడా నివారించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండి దాన్ని మనం వినియోగించుకోవాలి. నిపుణులు కానీ లేకపోతే విద్యుత్ శక్తిని కానీ ఏదైనా కానీ మనకు ఉపయోగపడేది వాటిని సక్రమైన పద్ధతిలో చక్కగా ఉపయోగించుకుంటే అవి మానవాళికి ఉపయోగపడతాయి. గమనించుకొని ఈ అగ్ని ప్రమాదాల బారి నుంచి ప్రజల్ని రక్షించే మన అగ్నిమాపక సిబ్బందికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.